Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితం దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. జీవిత పయనంలో ప్రతి క్షణము మనకు జీవం ఇచ్చిన వాడు మనతో ఉండి మనల్ని మలచి మారుస్తూ తన సంకల్పమును నెరవేరుస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 64:6-7 వచనం చూశామంటే అక్కడ ఇలా రాయబడి ఉన్నది, మేమెల్లరము అపవిత్రమైతిమే, మా పుణ్యక్రియలు మలిన వస్త్రము వంటివయ్యను, మేము ఆకుల వలె ఎండిపోయితిమే, మా కిల్బిషములు మమ్ము గాలి వలె ఎగరగొట్టెను, నీకు ప్రార్థన చేయువాడు ఎవడునూ లేడయ్యను, నిన్ను ఆశ్రయించు వాడెవడునూ కనిపింపడయ్యను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు పలుకుతున్నాడు, దేవుని వాక్యం పలుకుతుంది. అయ్యా మేము ఎవరమయ్యా, మేము ఎవరము? 7 చెప్తుంది, నాయనా నువ్వు మా తండ్రివయ్యా, మేము మట్టిగా ఉన్నను, ఆ మట్టి నుండి కూడా మహిమను తెచ్చే దేవుడవయ్యా నీవు, ఈ మట్టిని ఒక అందమైన పాత్రముగా మార్చే దేవుడవు తండ్రివయ్యా నువ్వు. యాబే, యు ఆర్ ఆ ఫాదర్, వీఆర్ ద క్లే, యు ఆర్ ఆ పోటర్, వీఆర్ ద వర్క్ ఆఫ్ యో హోలీ హ్యాండ్స్. మేము నీ చేతుల ద్వారా చేయబడిన మహిమగల పాత్రము. నీ చేయి మమ్మలను మలచి మార్చి ఈ భూమిలో మమ్మలను ఉంచి ఉన్నది. మేము ఎవరము? వి ఆర్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. అంటే ఇదే వాక్యం ఎఫెషియన్ 1:20 ప్రభు చెప్తున్నాడు, యు ఆర్ అవర్ క్రాఫ్ట్స్ మ్యాన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవండి. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తి అది. 10వ వచనం, 2:10 మనము దేవుని పనితనము మూలముగా, మనము దేవుని పనితనము మూలముగా, పనితనములమున చేయబడిన వారము క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమును ఈ లోకములో కొనసాగించుటకు ఆయన మనలను సృజించెను. వి ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. ఇంగ్లీష్ లో ఏం రాయబడి ఉన్నది? వి ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. ఇప్పుడు మన అమ్మాయి ప్రిస్కా మ్యూజిక్ వాయిస్తున్నదంటే ఎన్నో మ్యూజిక్ వాయించవచ్చు, కానీ ఒక్కొక్కరికి ఇష్టమైనది ఉండవచ్చు. ఆ ఇష్టమైన పాట ఆమెకు వచ్చినప్పుడు ఆమె తన్ను తాను మర్చిపోతుంది, ఆమె వాయించినప్పుడు దానిలోనే లీనమైపోతుంది. ఎందుకంటే అది ఆమెకు చాలా ఇష్టమైపోయింది. అట్లనే దేవుని అదికి దాని మాస్టర్ పీస్ అంటారు. అంటే అన్నిటిలో గొప్పది, గొప్పగా తన్ను తాను గొప్పగా లోకానికి చూపించేది నీవు నేను, ప్రభు ద్వారా సృజింపబడిన వారము. అటువంటి మనుషులు అయ్యో జీవాన్ని కోల్పోయి ఎండిపోయిన ఆకులలాగా మారిపోయాము. మా పాపము మా వెంట వచ్చి ఆ పాపమనే వేడిలో చిక్కుకున్న ఆకు ఎలా ఉండును? అయ్యా నీ చేతిలో ఉండి ఒక మాస్టర్ పీస్గా నీ మహిమను పాడవలసిన మేము, నీ జీవాన్ని పొందుకొని నీ పిలుపును పొందుకొని నీవు ఎక్కడ మమ్మలను ఉంచావో అక్కడ అందరికీ నీ జీవమును నీ రక్షణమును ఇవ్వటానికి పిలువపడిన మేము, ప్రాణమును జీవమును కోల్పోయి గాలికి కొట్టుకుని పోబడుతున్న ఆకులలాగా మారిపోతున్నామని దేవుడు పలుకుతున్నాడు. మానవుని జీవితం అలా మారిపోయినప్పుడు
దేవుడు మానవుని అడుగుతున్నాడు, ఒయి నువ్వు ఎవడయ్యా, దేనికోసం నేను సృజించాను, ఎక్కడ ఉండవలసిన నీవు ఎక్కడ ఉంటున్నావు, ఏమైపోవలసిన నీవు ఏమైపోయినావు. ప్రభు ధ్యానం అంటే ఇంగ్లీష్లో రిట్రీట్ అంటారు, రిట్రీట్ అంటే నిన్ను నీవే ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగలేదు, పుణ్ణు ఉంది, ట్రీట్ చేస్తాం, దాన్ని క్లీన్ చేసి మందు పెట్టి మళ్ళీ స్వస్థత పరుస్తాం, దానికి ట్రీట్మెంట్ అంటారు. నేనే నా జీవితాన్ని దేవుని జ్ఞానము చేత, దేవుడు నాకు ఎందుకు జీవం ఇచ్చాడు, ప్రభులో నేను ఎవరు అనే సత్యమును గుర్తించుకొని నాకు ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ నన్ను నిర్మించుకోవాలి, దానికి పేరే ధ్యానం. ప్రస్తలార్ ప్రభు మనల్ని పిలుస్తున్నారు, అయ్యా నా పిలుపును పొందుకొని నా సంకల్పమును ఈ లోకములో నెరవేర్చుటకు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నా జీవం ఇవ్వబడాలి, నా రక్షణ ఇవ్వబడాలని నిన్ను నేను పంపించున్నాను. ఆయన అన్నాడు యోహాను 15:2, నేను ద్రాక్షవల్లి, మీరు నా తీగలు, నీవు నాలో ఫలించాలి, ఇది నా ప్రణాళిక. నీవు నాలో ఫలించాలంటే ఓకే ఓకే నువ్వు అందముగా ఉన్నావు, ఎక్కడ పోతున్నావు అక్కడ పో అని ఉండిపోయినా ఆ దానిలో ఫలింపం ఫలించదు. ఆ ద్రాక్షావళి అందముగా ఉండుటకు సృజించలేదు, ఆయనకే తెలిసి ఎందుకు సృజించాడు, ఎందుకు ఫలించుటకు. పచ్చగా నన్ను చూడు నా ముఖం చూడని మొత్తం అటు ఇటు తిరగటానికి లేదు, ఆ ద్రాక్ష వల్లి ఫలించాలి, ద్రాక్ష పండ్లు రావాలి అంటే దానికి ఒక మార్గం ఉంది. ఏ మార్గం? ఆ ద్రాక్ష వల్లి ఆ యజమానుడు ఏం చేస్తాడు, దాన్ని ఆ ద్రాక్ష వల్లిని కట్ చేస్తాడు. అమ్మో కట్ చేయటమా? అవును, ఎక్కడ నరికపడిందో ఆ చోట నుండి పండ్లు వస్తుంది. అంటే ఇంకొక విధంగా చెప్పాలి, ఏ కొమ్మ యజమానుడు చేతిలో ఉండిపోతుందో, యజమానుడు తన్ను తన ఇష్టపడి చేయుటకు అనుమతిస్తుందో ఆ చోట నుండి పండ్లు కనబడుతుంది. ప్రైస్తలా హల్లెలూయా. ద్రాక్ష తీగ ఎక్కడ పోతానని అక్కడ కాదు, ఏ తీగ తన్ను సృజించి ఎక్కడో ఆ చోటులో ఉంచాడో ఆ యజమాని చేతిలో అర్పించినప్పుడు ఆ యజమాని ఎక్కడ కట్ చేయాలి, ఎంతవరకు కట్ చేయాలి అని చేసి దాని నుండి పండ్లను తీసుకొని వస్తాడు, మిమ్మల్ని కూడా నరికి వస్తాడు. రెడీయా? సిస్టర్ తీసుకుని వస్తానా? రెడీగా ఉన్నారా? అమ్మో నేను నా ఇష్టం, నేను ఇట్లనే ఉంటాను, నన్ను ముట్టుకోవద్దు, నేను నా లోకం అంటే ఓకే పో తల్లిని వదిలిపెడతారు, పో నాయన అని వదిలిపెడతారు. నేను ఉంటానని తలంచి చివరిగా టైం వస్తుంది, అప్పుడు అర్థమవుతుంది నేను ఏమీ లేదు. నేను ఉంటానని తలంచి నేను ఏమీ లేమైపోతున్నాను, ఏమీ లేనివాడుగా మారిపోతున్నా అని తలంచి లోపల యజమానుడు దాన్ని నరికివేస్తాడు. ఎవరికి ప్రయోజనం లేకుండా ఎండిపోయినప్పుడు, ఎండిపోయినది నిప్పులో త్రోసివేసినప్పుడు అది భయంకరముగా ఉండును. ఉండవలసిన టైంలో ఉండవలసిన రీతిగా దేవుని చేతిలో మనం ఉండలేదంటే ఆయన మనకని ఉంచిన మహిమను కోల్పోయి మన ద్వారా ఏం సాధించాలని ఆశించాడో అది సాధించలేకపోయినప్పుడు మనం తలంచుతున్నాము నేను నన్ను కాపాడుకుంటాను. ప్రభు చెప్తున్నాడు, పిచ్చివాడా, ఎవడు తన్ను తాను కాపాడుటకు ప్రయత్నిస్తాడో వాడు తన్ను తాను కోల్పోతాడు. అమ్మో కానీ నేను ప్రభుని బిడ్డ, ఈ లోకంలో ఉన్నది ఆయన చేతిలో ఉండి ఆయన నన్ను ఏం చేస్తాడో దానికి అర్పించటమని ఎవడు అర్పిస్తారో వారు వారిలో దేవుని జీవమును చూస్తారు.